వెల్కమ్ టు లక్ష్య ద ఇనిషియేటివ్ ఆఫ్ లా ఎక్సలెన్స్. ఈరోజు మనము క్వశ్చన్స్ ఆఫ్ ది వీక్ సెషన్లో భాగంగా మనము గత వారం జరిగిన సంఘటనల గురించి మనం వివరంగా చూద్దాం. ఇక్కడ మనకు గత వారం రోజులుగా జరిగిన సంఘటనలు ఇక్కడ లిస్టులో పెట్టాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మనం బిట్స్ వైజ్గా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మన మెయిన్ ఎజెండా ఏంటంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం, తర్వాత నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం. కొంకన్ 18 అసలు ఇది నావల్ ఎక్సర్సైజ్. దీన్ని ఏ టాపిక్లో చదువుకోవచ్చు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకోవచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్లలో చదువుకోవచ్చు మనం. అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇది నావల్ ఎక్సర్సైజ్, ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్కి యూకేకి ఈ గోవా దగ్గర జరగబోతుంది అన్నట్టు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004 నుండి స్టార్ట్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజ్. దీనివలన మనకు ఒక మ్యూచువల్ బెనిఫిట్ అనేది, సెక్యూరిటీ రిలేటెడ్లో కోఆపరేషన్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెచ్ఎంఎస్ డ్రాగన్ అనేది గోవా కోస్ట్కి రీచ్ అయ్యింది. ఇది ఇక్కడ నావల్ ఎక్సర్సైజ్ జరగబోతుంది. లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ కొంకన్ 18? సో ఇట్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ బైలాటరల్ కొంకన్ ఎక్సర్సైజ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2004. సో హియర్ స్టేట్మెంట్ 2 ఓన్లీ కరెక్ట్. వై? బికాజ్ ఇండియా అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్, నాట్ ద జపాన్. దుద్వా టైగర్ రిజర్వ్. దీన్ని మనం ఏ టాపిక్లో చదువుకోవచ్చు అంటే ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు, వైల్డ్ లైఫ్ ఏరియాస్, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ టాపిక్స్లో. సో అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే దుద్వా టైగర్ రిజర్వ్ ఇంకా సశస్త్ర సీమా బల్ ఈ రెండు జాయింట్ హ్యాండ్ అయి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ ఫారెస్ట్కి, దుద్వా ఫారెస్ట్కి, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఉన్నదానికి. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఈ టైగర్ రిజర్వ్కి అనేది మనం చూసుకున్నట్టయితే, ఇది జాగ్రఫికల్గా ఏ ప్రాంతంలో ఉంది అదొకటి, ఈ జాగ్రఫీ ఈ టైగర్ రిజర్వ్కి ఏమన్నా నదులు కానీ ప్రవహిస్తున్నాయా, ఇంకా లేకపోతే ఇంకేమన్నా స్పెషాలిటీ ఎనిమల్స్ ఏమైనా ఉన్నాయా దీనికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది దుద్వా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్, ఇది జాగ్రఫికల్గా చూసుకున్నట్టయితే ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇది బార్డర్ టు నేపాల్ అన్నట్టు. సో దాన్ని మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్ ఆన్ దుద్వా టైగర్ రిజర్వ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద దుద్వా టైగర్ రిజర్వ్? ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ బార్డర్ విత్ నేపాల్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, దేర్ ఆర్ సుహేలి మొహానా స్ట్రీమ్స్, దట్ మీన్స్ రివర్స్ దట్ ఫ్లో త్రూ దిస్ పార్క్. దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద గగ్రా రివర్. సో హియర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. లెట్స్ గో త్రూ అనదర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సశస్త్ర సీమా బల్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ దిస్ సశస్త్ర సీమా బల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్పెషల్ సర్వీస్ బ్యూరో సెటప్ ఇన్ 1963 ఫాలోయింగ్ ఇండో చైనా వార్. అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ దిస్ ఫోర్స్ వాజ్ టు ప్రొవైడ్ ఆర్ముడ్ సపోర్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దట్ వాజ్ ఏ ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అండ్ ఇట్ ఈజ్ ఏ సెకండరీ ఆబ్జెక్టివ్ టు ఇంకల్కేట్ ఫీలింగ్ ఆఫ్ ద నేషనల్ బిలాంగింగ్ ఇన్ ద బార్డర్ పాపులేషన్. సో హియర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హియర్ వై వీఆర్ స్టడీయింగ్ దిస్ సశస్త్ర సీమా బల్? బికాజ్ ఇట్ ఈస్ గివింగ్ ప్రొటెక్షన్ టు దుద్వా టైగర్ రిజర్వ్. సో సశస్త్ర సీమా బల్ గురించి మనం ఎందుకు చదువుకోవాలి అంటే దుద్వా టైగర్ రిజర్వ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. సో దాని గురించి కొంత హిస్టరీ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ అని, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో అండర్ కిందకి వస్తుందని, దీన్ని 2001కి ముందు దీన్ని స్పెషల్ సర్వీస్ బ్యూరో అని అంటారని, ఇది 1963లో ఎస్టాబ్లిష్ అయిందని, దీని మోటో ఏంటంటే సర్వీస్ సెక్యూరిటీ అండ్ బ్రదర్హుడ్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. సీ ఆఫ్ అజవ్, ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లలో చదువుకోవచ్చు. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఏ ఏరియాలో ఉంటుంది లొకేషన్ అనేది చదువుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే రీసెంట్గా రష్యా క్యాప్చర్ చేసుకుంది ఒక ఉక్రెయిన్ నావల్ షిప్స్ని క్యాప్చర్ చేసుకుంది, అదేవిధంగా 20 క్రూ మెంబర్స్ని కూడా క్యాప్చర్ చేసుకుంది. సో ఎందుకంటే ఆల్రెడీ ఈ సీ ఆఫ్ అజవ్ అనేది డిస్ప్యూట్లో ఉంది, ఇది హిందూ సోర్స్ నుండి తీసుకున్నది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టు సీ ఆఫ్ అజవ్ జాగ్రఫికల్లీ ఎక్కడ ఉంది అని అంటే ఉక్రెయిన్కి బార్డర్గా ఉంది, రష్యాకి బార్డర్గా ఉంది, ఇట్ సైడ్ క్రిమియా ఉంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ బ్లాక్ సీ ఆల్సో ఉంది, బ్లాక్ సీకి కూడా మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం నెక్స్ట్. సో లెట్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్ సీ ఆఫ్ అజవ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ బార్డర్ టు ద సీ ఆఫ్ అజవ్? ద బార్డర్ ఈజ్ టర్కీ, ఉక్రెయిన్,
Russia, Crimea. So here correct option is B. Let's practice next question. Which of the following countries are border to the Black Sea? So here the first statement is Azerbaijan is the border, and second is Armenia is the border, and third Georgia is the border, and fourth Ukraine, and fifth is Russia. So here correct option is Georgia, Ukraine, Russia. So answer goes to C. This is not border. So ikkada Black Sea ki border ga unnai countries chusukunnataithe, so Georgia, Russia, Ukraine, Romania, Bulgaria, Turkey. ఇక్కడ అజర్బైజాన్ వస్తుంది, ఇక్కడ ఆర్మేనియా వస్తుంది. సో ఈ రెండు బోర్డర్ కాదు బ్లాక్ సీకి. సో క్యాస్పియన్ సీకి బోర్డరు అజర్బైజాన్. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోండి, న్యూమానిక్స్ అంటే ఆర్ఆర్బి యూజీ ట్రైనింగ్, ఆర్ఆర్బి ఎగ్జామ్కి యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ మినిమం ఉండాలి, దానికి అప్పుడే మనకు ట్రైనింగ్ ఇస్తారు అనేది, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి C-43. సో దీన్ని మనం ఏ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు మనం. సో అసలు మనకు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, ఇస్రో రీసెంట్గా లాంచ్ చేసింది 31 శాటిలైట్స్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి. ఇది పిఐబి సోర్స్ నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిఎస్ఎల్వి C-43 ఇస్రో లాంచ్ చేసింది. అచ్చా ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్కి ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ శాటిలైట్ పేరు ఏంటంటే హైసిస్. దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజ్ శాటిలైట్. దీని ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీని యొక్క లైఫ్ టైం 5 ఇయర్స్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆస్ట్రేలియా, కొలంబియా, మలేషియా, స్పెయిన్ వీళ్ళ శాటిలైట్స్ని ఫస్ట్ టైము లాంచ్ చేయడం జరిగింది మన ఇక్కడ నుండి, ఈ లాంచింగ్ వెహికల్ నుండి. ఇది ఎందులో భాగంగా అంటే ఆంథ్రాక్స్ కార్పొరేషన్ మనకు ఫారిన్ కంట్రీస్కి కూడా సప్లై చేస్తుంది కమర్షియల్ పర్పస్లో. దానివల్ల మనకు కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అనేది, ఎందుకంటే ఫారెన్ ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ ప్రైమరీ గోల్ ఆఫ్ ద ఐసిస్ మనం చూసుకున్నట్టయితే, ఇది ఏం స్టడీ చేస్తుంది అని అంటే, దే స్టడీడ్ ఇన్ బోత్ ఈ విజిబుల్ కానీ ఇన్ఫ్రారెడ్ అండ్ షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రీజన్తో ఎర్త్ సర్ఫేస్ని స్టడీ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూజ్డ్ ఫర్ మెనీ అప్లికేషన్స్, అగ్రికల్చర్లో ఉంది, ఫారెస్ట్లో ఉంది, సాయిల్, జియోగ్రఫికల్ ఎన్విరాన్మెంట్, జియోలాజికల్, కోస్టల్ జోన్స్లో, ఇన్లాండ్ వాటర్వేస్లో, అన్నిట్లలో ఉంది. లాస్ట్ వీక్ క్వశ్చన్స్ ఆఫ్ ది వీక్లో కూడా మనము పిఎస్ఎల్వి జిఎస్ఎల్వికి డిఫరెన్స్ అనేది ఒకటి మనం చదువుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఒకసారి మనం రివిజన్ చేసుకున్నట్టయితే, ఇది 4 స్టేజ్ లాంచింగ్ వెహికల్ అని మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. 1st స్టేజ్ సాలిడ్, 2nd స్టేజ్ లిక్విడ్, 3rd స్టేజ్ సాలిడ్, 4th స్టేజ్ అగైన్ లిక్విడ్. యాక్చువల్లీ ఫస్ట్ ఈ పిఎస్ఎల్వి దేనికి లాంచ్ చేయడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఉపయోగించారంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంటే చంద్రయాన్ 1 2008లో, అదేవిధంగా మార్చ్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ని కూడా 2013లో దీని నుండే లాంచ్ చేయడం జరిగింది పిఎస్ఎల్వి. ప్రాక్టీస్ 1 క్వశ్చన్ ఆన్ ఐసిస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద ఐసిస్ శాటిలైట్? సో ఇట్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ శాటిలైట్, అండ్ ద సెకండ్ ఈజ్ శాటిలైట్స్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, కొలంబియా, మలేషియా అండ్ స్పెయిన్, వర్ ఫ్లోన్ అబ్రోడ్, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్. సో హియర్ ది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్, బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ద కమ్యూనికేషన్ శాటిలైట్, ఇట్ ఈజ్ ఎ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. నెక్స్ట్ టాపిక్ G20 సమ్మిట్. ఇది దీన్ని మనం ఇంటర్నేషనల్ బాడీస్లలో మనం చదువుకోవచ్చు, అదేవిధంగా జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బాడీ ఏంటి, బాడీ పర్పస్ ఏంటి, ఇందులో మెంబర్స్ ఎవరెవరు, అదే జియోగ్రఫీ పర్పస్, జియోగ్రఫీ పరంగా అంటే ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది, తర్వాత నెక్స్ట్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అనే జియోగ్రఫీ లొకేషన్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, G20 సమ్మిట్ 2018 బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో జరిగింది. సో ఇది నవంబర్ 30 జరగడం జరిగింది. సో ఈ సోర్స్ హిందూ నుండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్జెంటీనా జియోగ్రఫికల్లీ సౌత్ అమెరికాలో ఉంది, సౌత్ అమెరికాలో. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చూసుకోవాలంటే, అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి, దీనికి బోర్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అవి చూసుకోవడం, అదేవిధంగా దీని నుండి ఏమన్నా ఈక్వేటర్ పోతుందా, తర్వాత ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ పోతుందా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈక్వేటర్ అర్జెంటీనా నుండి పోవట్లేదు. సో అదేవిధంగా ఇక్కడ కంట్రీస్ కూడా చూసుకున్నట్టయితే ఇది ఉరుగ్వే, పరాగ్వే, తర్వాత బొలీవియా, ఇది చిలీ. ఆల్సో రిమెంబర్ దట్ దేర్ ఈజ్ అ బార్డర్ విత్ బ్రెజిల్ ఆల్సో హియర్. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ చిలీ నుండి
తర్వాత అర్జెంటీనా నుండి, తర్వాత పరాగ్వే నుండి, బ్రెజిల్ నుండి పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈక్వేటర్ కూడా దేని మీద వెళ్తుందో కూడా మీరు మ్యాప్లో చూడండి ఒకసారి. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది వామ్ కరెంట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి ఫ్లో అనేది, తర్వాత కోల్డ్ కరెంట్స్ ఎటు వెళ్తున్నాయి. ఇది పెరు కరెంట్స్ అంటారు, ఇది బ్రెజిల్ కరెంట్స్ అంటారు. ఇక్కడ దీనిని మనం జియోగ్రఫీ పరంగా చదువుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ క్లైమేట్, తర్వాత ఓషన్ కరెంట్స్ అనేవి ఆ టాపిక్లో జియోగ్రఫీలో చదువుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం అర్జెంటీనా గురించి చూసుకుంటే ఇది క్యాపిటల్, బ్యూనస్ ఎయిర్స్ అంటారు. ఇక్కడే G20 సమ్మిట్ జరిగింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉరుగ్వే, బ్రెజిల్ ఈజ్ ద బోర్డర్, పరాగ్వే, బొలీవియా, చిలీ ఇవన్నీ బోర్డర్ అన్నట్టు. ఇక్కడ పాల్క్ల్యాండ్ ఐలాండ్ కూడా మనం గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ ఏ లొకేషన్లో ఉంది. ఇక్కడ భౌగోళిక మ్యాప్ చూసుకున్నట్టయితే అర్జెంటీనాకి ఇక్కడ చాకో ప్లెయిన్స్, పల్ల ప్రాంతాలు, తర్వాత పంప గ్రాస్ ల్యాండ్స్, తర్వాత పటగోనియా పీఠభూములు, సో అవి ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొడవైన, ప్రపంచంలో పొడవైన మౌంటైన్ ఏది అని అంటే యాండీస్ మౌంటైన్. ఇక్కడ ఈ రెండు చిలీకి అర్జెంటీనాకి బోర్డర్లో ఉంది. అదే ఎత్తైన మౌంటైన్ ఏది అని అంటే ఎవరెస్ట్, పొడవైనది అని అంటే యాండీస్ మౌంటైన్. అది గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ ప్రాక్టీస్ ఫ్యూ క్వశ్చన్స్ ఆన్ G20 సమ్మిట్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద G20 సమ్మిట్. సో ఇట్ ఈస్ ద 13th మీటింగ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ 20 అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ G20 సమ్మిట్ టు హోస్ట్ ఇన్ సౌత్ అమెరికా. సో ఎస్, ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ సౌత్ అమెరికా హోస్టెడ్. సో బోత్ ఆర్ కరెక్ట్. ఇక్కడ G20 గురించి కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే ఇది 1999 ఫామ్ అయింది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఫోరం. ఫోరంలో ఎవరెవరు ఉంటారు, గవర్నమెంట్స్ ఉంటాయి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఉంటారు ఈ 20 మేజర్ ఎకానమీస్ నుండి. ఈ కంట్రీ షేర్ ఎంత అంటే 85% వరల్డ్ GDPలో, అదేవిధంగా 80% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్లో ఉంది ఇది. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ డూ, దే గో విత్ ద స్టడీయింగ్, రివ్యూయింగ్, ప్రమోటింగ్ హై లెవెల్ డిస్కషన్స్, పాలసీ ఇష్యూస్ పర్టైనింగ్ టు దిస్ ఇంటర్నేషనల్. సో ఇక్కడ ఈ G20 యొక్క ఆబ్జెక్టివ్ని చూసుకున్నట్టయితే వాళ్ళు ఏం స్టడీ చేస్తారు, ఏం రివ్యూ చేస్తారు, తర్వాత ఈ హై లెవెల్ డిస్కషన్స్ అనేవి, పాలసీ రిలేటెడ్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ప్రమోట్ చేయాలి. ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీని అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అదేవిధంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ, తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా, మానిటరీ, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ పాలసీస్ మీద కోఆర్డినేషన్ అనే దాని మీద మాట్లాడుకుంటారు ఇక్కడ. ఇక్కడ G20 మెంబర్ కంట్రీస్ చూసుకున్నట్టయితే మనం అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ శక్తికాంత్ దాస్, మన ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్, అతను G20కి సర్ఫాగా December 31st వరకు ఉంటారు. ఈ సర్పా ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఎ పర్సనల్ రిప్రజెంటేషన్ అన్నట్టు. మన కంట్రీ తరఫున ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఏమైనా జరిగినా కానీ దానికి అతను మన కంట్రీ తరఫున వెళ్తారు. G20, G8, G20 ఇంకా న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్ ఇట్లాంటి ఏమన్నా సమ్మిట్స్ జరుగుతున్నప్పుడు మన ఇండియా తరఫున అతను వెళ్తారు, అతన్ని సెర్పా అంటారు. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ రిగార్డింగ్ ద G20 సమ్మిట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ గోస్ హియర్, G20 హ్యాస్ నో పర్మనెంట్ స్టాఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్ అండ్ ఇట్ హ్యాస్ చైర్మన్షిప్ రొటేట్స్ యాన్యువల్లీ బిట్వీన్ నేషన్స్ డివైడెడ్ ఇన్ టు రీజనల్ గ్రూప్స్. సెకండ్ స్టేట్మెంట్, ద ఫస్ట్ G20 సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ బెర్లిన్ ఇన్ 1999 అండ్ వాజ్ హోస్టెడ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ద జర్మన్ అండ్ కెనడా. సో ఎస్, బోత్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హియర్ దేర్ ఈజ్ నో పర్మనెంట్ స్టాఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్. యూ రిమెంబర్ దిస్, 1999 ఫస్ట్ సమ్మిట్ ఈజ్ ఇన్ బెర్లిన్. అనదర్ క్వశ్చన్ విల్ ప్రాక్టీస్ రీసెంట్లీ G20 సమ్మిట్ రిగార్డింగ్ దిస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ 2017 G20 సమ్మిట్ వాజ్ హెల్డ్ అట్ జర్మనీ హాంబర్గ్ అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ 2018 సమ్మిట్ వాజ్ హెల్డ్ అట్ బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ 2019 సమ్మిట్ వేర్ ఇట్ విల్ బి హెల్డ్, సో ఒసాకా, ఇట్ ఈజ్ ఇన్ జపాన్. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ప్లీజ్ రిమెంబర్ దీస్. అండ్ నెక్స్ట్ సమ్మిట్ విల్ బీ ఇన్ జపాన్ అండ్ దిస్ ఇయర్ రీసెంట్లీ జస్ట్ లాస్ట్ వీక్ ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా, లాస్ట్ ఇయర్ హాంబర్గ్ జర్మనీ. సో ఇక్కడ బ్యూనస్ ఎయిర్స్లో ఇక్కడ G20 సమ్మిట్ జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ టైం నుండి అంటే 30 నవంబర్ నుండి 1 డిసెంబర్ వరకు జరిగింది. ఇది 13th మీటింగ్. అదేవిధంగా ఇది ఫస్ట్ టైము సౌత్ అమెరికాలో జరిగింది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
ఇక్కడ నెక్స్ట్ టాపిక్ కాన్స్టిట్యూషన్ డే. ఇది మనం ఏ టాపిక్లో చదువుకోవచ్చు అంటే పాలిటీలోని రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ టాపిక్లో మనం చదువుకోవచ్చు. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే మనం నవంబర్ 26ని కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. సో ఇది దీనిని మనం నవంబర్ 26, 1949లో అడాప్ట్ చేసుకున్నాం. జనవరి 26, 1950లో ఇది ఎఫెక్ట్లోకి వచ్చింది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ అని, తర్వాత నేషనల్ లా డే అనేది ఇంతకుముందు అదే రోజున సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఈ ఇయర్ సెలబ్రేషన్స్లో ప్రత్యేకత ఏముంటి అని అంటే మనం ఈ కాన్స్టిట్యూషన్ని బ్రెయిలీ అందులో కూడా చదివే విధంగా కళ్ళు లేని వాళ్ళు కూడా చదివే విధంగా ఫస్ట్ టైం ఇక్కడ ఒక ఎన్జిఓ ఫౌండేషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జనగణ మన అడాప్టెడ్ యాజ్ ఎ నేషనల్ యాంథమ్ ఆన్ 26 జనవరి 1950. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అండ్ వాజ్ అడాప్టెడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 26 నవంబర్ 1946. హియర్ ఆన్సర్ ఈజ్ 2 అండ్ 3. దిస్ ఈజ్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ 24th జనవరి దే అడాప్టెడ్ దిస్ వన్. అండ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్సో జూలై 22, 1947 వీ అడాప్టెడ్ దిస్ నేషనల్ ఫ్లాగ్ ఆల్సో బిఫోర్ ఇండిపెండెన్స్ ఓన్లీ. ఇక్కడ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఈ కంటెస్ట్లో జనగణ మన ఇది మన నేషనల్ యాంథమ్, ఇది ఫస్ట్ మనకు బెంగాల్లో రాయడం జరిగింది. తర్వాత ఎవరు రాశారు అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు ఆల్రెడీ తెలుసు. దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం మనం అని అంటే 24th జనవరి 1950. జస్ట్ ఇది గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఎవరు అడాప్ట్ చేశారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అదేవిధంగా నేషనల్ ఫ్లాగ్, దీన్ని కూడా మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం అంటే 22 జూలై 1947, అంటే మనకు స్వతంత్రం రాకముందే దీన్ని అడాప్ట్ చేసుకున్నాం నేషనల్ ఫ్లాగ్ని. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆఫ్టర్ జనగణమన అనేది. ఇక్కడ అండమాన్ నికోబార్ కూడా మళ్ళీ న్యూస్లో ఉంది. ఇది ఏ టాపిక్లో చదువుకోవచ్చు అంటే ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ టాపిక్లో చదువుకోవచ్చు. అదేవిధంగా జియాగ్రఫీ పర్స్పెక్టివ్లో ఎక్కడ ఉందనేది అది ఆల్రెడీ లాస్ట్ టైం మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎన్ని స్పీసీస్ అక్కడ ఉన్నాయనేది ఐలాండ్ ద్వారా ఒక డేటాబేస్ తయారు చేయడం జరిగింది. అది చూసుకున్నట్టయితే 11,009 species, అదే ఫనా స్పీసీస్ అనేవి అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఇది హిందూ నుండి తీసుకున్నాం. సో ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అని అంటే ఇండియన్ జియాగ్రఫీ పరంగా ఓన్లీ 0.25%, 1/4% ఈ ఐలాండ్స్ ఉన్నాయి. కానీ అవి ఫనా స్పీసీస్ కంట్రిబ్యూషన్లో మోర్ దాన్ 10% అక్కడ ఉన్నాయి అనేది వీళ్ళు డేటా చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ అమూర్ ఫాల్కన్. సో దీన్ని కూడా మనం ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో చూసుకోవచ్చు, వైల్డ్ లైఫ్ స్పీసీస్ గురించి, కన్జర్వేషన్ గురించి. సో ఇది మనకు ఎందుకు న్యూస్లో ఉంది అంటే అమూర్ ఫాల్కన్ ఎక్కడి నుండి వస్తుంది, సైబీరియా చైనా నుండి మన నాగాలాండ్ మణిపూర్ ఏరియాకి ప్రతి సంవత్సరం మైగ్రేట్ అవుతాయి. సో ఈ కంటెస్ట్లో చూసుకున్నట్టయితే నాగాలాండ్ దగ్గర ఒక డిస్టిక్ ఓకా డిస్టిక్లో దోయాంగ్ రిజర్వాయర్ అనేది ఒకటి ఉంది. అక్కడ మోర్ దాన్ 1 మిలియన్ ఆఫ్ అమూర్ ఫాల్కన్స్ అక్కడికి వస్తున్నాయి ప్రతిసారి. సో ఈ కంటెస్ట్లో మనం అక్కడ ఈ దోయాంగ్ రిజర్వాయర్ని ఏ విధంగా ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాగా డిజిగ్నేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎకో క్లబ్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. దీనిని కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఒక క్వశ్చన్ అడిగారు, ఇది ఏంటి, ఈ బాడీ ఏంటి, ఎన్జిఓ లేకపోతే ఏంటి వర్క్ చేస్తుంది అనేది. ఇక్కడ నాగాలాండ్ వైల్డ్ లైఫ్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ట్రస్ట్ ఇవి రెండు ఇక్కడ హెల్ప్ చేశాయి దీనికి క్లబ్ ఎకో క్లబ్ కోసం అని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి. ఇక్కడ సైక్లోన్ టిట్లీ. సో దీన్ని మనం జియాగ్రఫీ పర్స్పెక్టివ్లో క్లైమటాలజీలో మనం చదువుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ కంటెస్ట్లో ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఒక బాడీ, దాని పేరేంటి అంటే రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, దాన్ని రైమ్స్ అంటారు. సో ఇది రీసెంట్గా ఏం చెప్పిందంటే ఈ టిట్లీ సైక్లోన్ అనేది రేరెస్ట్ సైక్లోను, ఇది ఒరిస్సా కోస్ట్కి హిట్ అవ్వడం జరిగింది అక్టోబర్లో. సో ఇది చాలా రేరుగా ఉంది, దీని యొక్క ఇంపాక్ట్ కూడా సివియర్గా ఉంది అనేది ఈ బాడీ చెప్పడం జరిగింది. సో మనం ఈ బాడీ ఏంటి, దాని మెంబర్స్ ఏంటి, అవన్నీ మిగతాగా చదువుకుందాం. ఇక్కడ ఇండియన్ ఓషన్కి ఆనుకోనున్నటువంటి దేశాలు బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్,
పాకిస్తాన్, థాయిలాండ్, శ్రీలంక ఇవన్నీ కలిపి ఒక 64 పేర్లు ఇవ్వడం జరిగింది దీనికి. ప్రతిసారి ఏదైనా సైక్లోన్ వస్తే దాని రొటేషన్ బేస్లో ఇక్కడ ఇండియన్ మెటలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని చూజ్ చేస్తుంది. సో ఒరిసా కోస్ట్కి వచ్చిన సైక్లోన్కి తిట్లీ అనేది నేమ్ ఇవ్వడం జరిగింది, దాన్ని పాకిస్తాన్ అనేది నేమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత గాజా అనేది థాయిలాండ్ ఇచ్చింది. సో ఇది తమిళనాడు కోస్ట్లో రీచ్ అయింది ఈ సైక్లోను. సో ఈ నేమింగ్ అనేది ఎందుకు ఇవ్వడం స్టార్ట్ చేశారు అని అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ఫోర్కాస్టర్స్ అండ్ జనరల్ పబ్లిక్, ఒక కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం అని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఓషన్ నైబర్గా ఉన్నవి ఏంటి అంటే ఈ ఎయిట్ కంట్రీస్ ఉన్నవి. అవి ఆల్రెడీ 64 నేమ్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో నుండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఆ పేరుని చూజ్ చేస్తూ ఉంటుంది ఆల్టర్నేటివ్గా. దీని నేమింగ్ ఇవ్వడం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారంటే 2004 ఇక్కడ సునామీ రావడం వల్ల, దాని తర్వాత నుండి ఎర్లీ వార్నింగ్ కోసం అని దాన్ని ఇంపాక్ట్ని తగ్గించుకోవడానికి దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తిట్లీ అంటే దాని మీనింగ్ బటర్ఫ్లై, ఇట్ ఈజ్ సర్ప్రైజింగ్లీ డెలికేట్ నేమ్ అన్నట్టు. సో దీనిని పాకిస్తాను ఇవ్వడం జరిగింది ఈ పేరుని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇందాక రైమ్స్ అనే బాడీని మనం చదువుకున్నాం. సో ఇది ఇక్కడ దీని గురించి మనం కొద్దిగా చదువుకుందాం. ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఒకటి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితితోటి రిజిస్టర్ చేసుకుంది 2009. దీంట్లో 45 కొలాబరేటెడ్ కంట్రీస్ ఉన్నాయి. అవి ఆఫ్రికా, ఏషియా కంట్రీ రీజియన్స్కి ఉన్నాయి. ఇండియా ఈజ్ ఏ చైర్మన్ ఆఫ్ దిస్ బాడీ. ఇది ఇక్కడ రీజనల్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ కూడా ఉంది ఒకటి. ఇది థాయిలాండ్లోని క్యాంపస్ పేరు ఏంటంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది ఎక్కడ ఉంది అంటే పతంతని, థాయిలాండ్. సో ఈ బాడీ కూడా ఎప్పుడు ఎవాల్వ్ అయింది అని అంటే సేమ్ 2004 ఇండియన్ ఓషన్లో సునామీ రావడం వల్ల సో ఈ బాడీ కూడా ఎవాల్వ్ అవ్వడం జరిగింది. రైమ్స్ కొలాబరేటింగ్ కంట్రీస్ ఇందాక మాట్లాడుకున్నట్టు 45 కంట్రీస్. సో అవి మనం ఇక్కడ ఇండియన్ ఓషన్కి ఏ విధంగా ఉన్నాయి 45 కంట్రీలు అనేది చూస్తాం. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద రైమ్ కంట్రీస్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైమ్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 30 April 2009 అండ్ వాజ్ రిజిస్టర్డ్ విత్ ద యునైటెడ్ నేషన్స్ ఆన్ 1 July 2009. ద సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ ద రీజనల్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ క్యాంపస్ ఆఫ్ ద ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ పతంతని, థాయిలాండ్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ వీ ప్రాక్టీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ రిగార్డింగ్ ద రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ రిజిస్టర్డ్ విత్ యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై 45 కొలాబరేటెడ్ కంట్రీస్ ఇన్ ఏషియా, పసిఫిక్ అండ్ ఆఫ్రికా. సో బోత్ ఆర్ కరెక్ట్. కంగజా విలేజ్ ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఇది మనం కరెంట్ అఫేర్స్లో చదువుకోవచ్చు. ఇది ఉమెన్ సేఫ్టీ, సెల్ఫ్ డిఫెన్స్, ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్లలో మనం చదువుకోవచ్చు. ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కంగజా అనేది ఒక విలేజ్ కొట్టాయం, కేరళలో ఉంది. అక్కడ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఒక 7,800 మంది లేడీస్ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టులో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విలేజ్ పేరు కంగజా అనేది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అదే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ మీద ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ మీద రాస్తున్నప్పుడు ఈ దాన్ని ఎగ్జాంపుల్గా మనం అక్కడ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఏలో కూడా మనం ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ఏమన్నా ఎస్ఏ వచ్చినప్పుడు అప్పుడు రాస్తున్నప్పుడు కూడా ఈ డేటాని మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ రైట్ టు రిజైన్, దీన్ని కూడా మనం పాలిటీలో మనం చదువుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్ ఏరియాస్లలో ఇది ఇంటర్ప్రిటెడ్ డైరెక్ట్, ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు, ఇంప్లిసిట్గా ఉన్నది. ఇది న్యూస్లో ఎందుకుంది? రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎనీ ఎంప్లాయీ అతనికి ఇష్టం లేనప్పుడు రిజైన్ చేసుకోవచ్చు, అతనికి ఆ హక్కు ఉంది అనేది. ఫోర్స్గా బలవంతంగా ఆ జాబ్ను కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ రికమెండేషన్స్ ఆఫ్ ద ఎంఎస్ స్వామినాథన్ కమిటీ, దీనిని మనం ఎక్కడ చదువుకోవచ్చు అంటే అగ్రికల్చరల్ ఇష్యూస్ మీద చదువుకోవచ్చు. సో అసలు దీన్ని మనం ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది అని అంటే రీసెంట్గా థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ గ్యాదర్ అయ్యారు జంతర్ మంతర్ న్యూఢిల్లీలో. ఎందుకంటే దే ఆర్ డిమాండింగ్ లోన్ వేవ్ చేయాలని, తర్వాత బెటర్ ప్రైస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్ అని. లెట్స్ ప్రాక్టీస్ వన్ రిలేటెడ్ టు దిస్ ఇష్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్. So first statement is it was constituted on November 18, 2004 under the chairmanship of M.S. Swaminathan. In the second statement, the report said that their suggestion of the one of the goal was faster and more inclusive growth that was envisaged in the 11th 5-year plan. So both statements are correct here.
సో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సస్టైనబుల్ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్. దీనిని మనం ఎక్కడ చదువుకోవచ్చు అంటే ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్లో చదువుకోవచ్చు. అదేవిధంగా బ్లూ ఎకానమీ అంటున్నారు కాబట్టి ఇది అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, ఫిషరీస్లలో మనం ఈ టాపిక్ని చదువుకోవచ్చు. సో ప్రజెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఫస్ట్ సస్టైనబుల్ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే నైరోబి, ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెన్యా, ఆఫ్రికాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే కెన్యా, కోఆస్ట్ ఎవరు, జపాన్, కెనడా అన్నట్టు. దీనిని పిఐబి నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది ఈ కంటెస్ట్లో మనము ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది కూడా ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చింది. దాంట్లో ఇండియా కూడా ఎండోర్స్ చేసుకుంది ఈ బ్లూ ఎకానమీ గ్రోత్ కోసం అని, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ అండ్ పీపుల్ సెంటర్డ్ మేనర్ కోసం అని ఒక ఫ్రేమ్వర్క్ తీసుకురావడం జరిగింది ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. సో ఇప్పుడు మనం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ గురించి, అదేవిధంగా సస్టైనబుల్ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్ గురించి మనం వివరంగా చూద్దాం. ఇక్కడ మనం మ్యాప్ ఎందుకు చూసుకోవాలి అని అంటే ఫస్ట్ సస్టైనబుల్ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్ ఇక్కడ కెన్యాలోని నైరోబిలో జరగడం వల్ల మ్యాప్ని జియాగ్రఫీ పరంగా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కెన్యాకి నైబరింగ్ ఏమేమి ఉన్నాయి, ఇథియోపియా, టాంజానియా, ఇక్కడ డెమోక్రటిక్ ఆఫ్ కాంగో, అదేవిధంగా ఇక్కడ సొమాలియా. అదేవిధంగా మనం ఇక్కడ ఈక్వేటర్ కూడా కెన్యా నుండి పాస్ అవుతుంది, అది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ కంటెస్ట్లో ఈక్వేటర్ ఏ కంట్రీ నుండి పాస్ అవుతుందని మనం ఒక చూసుకున్నట్టయితే గ్యాబాన్ కంట్రీ, కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, తర్వాత యుగాండా, తర్వాత కెన్యా, సొమాలియా, మొత్తం 6 కంట్రీస్. అదేవిధంగా ఇంతకుముందు వీడియోలో కూడా మనం చూసుకున్నాము ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏ కంట్రీ నుండి, నమీబియా, బోట్స్వానా, తర్వాత మొజాంబిక్, మడగాస్కర్, సౌత్ ఆఫ్రికా ఆల్సో. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ఈక్వేటర్ పాసెస్ త్రూ ఆఫ్రికన్ కాంటినెంట్స్? సో గ్యాబాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యుగాండా, కెన్యా, సొమాలియా, టాంజానియా. సో ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ దట్ టాంజానియా ఈజ్ నాట్ గోయింగ్. సో హియర్ ఆప్షన్, సో ఆప్షన్ ఈజ్ డి. సో ఈ కంటెస్ట్లో ఫస్ట్ సస్టైనబుల్ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఆల్సో న్యూస్లో ఉంది. సో ఈ బాడీని చూసుకున్నట్టయితే ఇది ఒక డైనమిక్ ఆర్గనైజేషన్, ఇందులో 22 మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా 9 డైలాగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. సో అవి మ్యూచువల్ బెనిఫిట్ కోసం, రీజనల్ కోఆపరేషన్ కోసం ఒక కన్సెన్సస్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 22 మెంబర్ కంట్రీస్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఈ కలర్ తోటి, గ్రీన్ కలర్ తోటి. అదేవిధంగా డైలాగ్ పార్ట్నర్స్ కూడా ఒక 9 కంట్రీస్ ఉన్నాయి, అది యుఎస్ఏ, తర్వాత ఈజిప్ట్, చైనా అండ్ ఇంకా అదర్ కంట్రీస్ అన్నట్టు, ఫ్రాన్స్, లైక్ దట్. ఇక్కడ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రియారిటీ ఏరియాస్ సస్టైనబుల్ గ్రోత్ అని, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అని రీజనల్ మెంబర్స్కి, అదేవిధంగా మ్యాక్సిమం ఆపర్చునిటీస్ ఫర్ డెవలప్మెంట్ అని, షేర్డ్ ఇంట్రెస్ట్ అని, మ్యూచువల్ బెనిఫిట్స్ అని, ఇక్కడ ప్రియారిటీ ఏరియాస్ అని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏరియాస్లో లిబరలైజేషన్ ఎలా చేసుకోవాలి, గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ కానీ, టెక్నాలజీ కానీ ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి వితౌట్ బ్యారియర్స్ తగ్గించేసి అనేది కూడా ప్రియారిటీ అన్నట్టు. అదేవిధంగా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క అదర్ 6 ఐడెంటిఫైడ్ ప్రియారిటీ ఏరియాస్ అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ కానీ, ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కానీ, ఫిషరీస్ మేనేజ్మెంట్ కానీ, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కానీ, అకాడమిక్ సైంటిఫిక్ కోఆపరేషన్ కానీ, టూరిజం ప్రమోషన్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్, ఇవన్నీ ప్రయారిటీ ఏరియాస్. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ఫారెన్ మినిస్టర్స్ కౌన్సిల్ అన్నట్టు, ఇది యాన్యువల్గా కలుస్తూ ఉంటారు. అదేవిధంగా సీనియర్ అఫీషియల్స్ కూడా ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్కి వాళ్ళ ఎజెండా తీసుకొస్తారు, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క ప్రోగ్రెస్ ఎజెండా ఎలా ఉందనేది, తర్వాత రికమెండేషన్స్ కూడా చూస్తారు. ఇక్కడ రీసెంట్ రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ది చూసుకున్నట్టయితే 2017లో ఇండోనేషియాలో మార్చిలో 20th మినిస్ట్రీరియల్ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కంట్రీస్కి ఇక్కడ 18th ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ మీటింగ్ రీసెంట్గా జరిగింది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, దర్బన్లో, సౌత్ ఆఫ్రికాలో. ఇక్కడ చైర్ ఒకటి ఉంటుంది, వైస్ చైర్ ఒకటి ఉంటుంది, తర్వాత వైస్ చైర్మన్ అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత చైర్మన్ అనేది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే చైర్ ఫస్ట్, వైస్ చైర్ సెకండ్, తర్వాత వైస్ చైర్మన్ థర్డ్, ఫైనల్ వన్ ఏంటంటే చైర్మన్. సో
ఇక్కడ చైర్ సౌత్ ఆఫ్రికా, తర్వాత వైస్ చైర్ యుఏఈ, తర్వాత ప్రజెంట్గా వైస్ చైర్మన్ బంగ్లాదేశ్, తర్వాత చైర్మన్ బంగ్లాదేశ్ 2021కి చైర్మన్ అవుతుంది. ఇక్కడ 18th ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కౌన్సిల్ ఆఫ్ మీటింగ్ దర్బన్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది రీసెంట్గా. దీని అవుట్కమ్స్ ఏంటి అనేవి మనం చూద్దాం. బిఫోర్ దట్ మనం ఆల్రెడీ చూసుకున్నట్టయితే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఇక్కడ, సో ఈ అవుట్కమ్లో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి 22nd మెంబరు ఏది అని అంటే మాల్దీవ్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మయన్మార్ని మెంబర్ కాలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మయన్మార్ మెంబర్ కాదు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి బోర్డర్ ఉన్నప్పటికీ. ఎందుకు అని అంటే దెర్ వాజ్ అ ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్ బిట్వీన్ దీస్ కంట్రీస్ అండ్ అపోజ్డ్ బై సౌత్ ఆఫ్రికా అపోజ్ చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ బంగ్లాదేశ్ థర్డ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ బ్లూ ఎకానమీ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఢాకాలో జరగబోతుంది 2019లో. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది అవుట్కమ్ అన్నట్టు. ఇది ఫస్ట్ ఎవర్ బంగ్లాదేశ్ ఆర్గనైజ్ చేస్తుంది. అదేవిధంగా టూ మోర్ డాక్యుమెంట్స్ అవుట్కమ్స్ ఏంటంటే డిక్లరేషన్ ఆన్ కమమరేషన్ ఆఫ్ నెల్సన్ మండేలా అండ్ ఈ తెక్విన్ కమ్యూనిక్. ఈ రెండు డాక్యుమెంట్స్ అనేవి అవుట్కమ్స్ ఈ మినిస్ట్రియల్ మీటింగ్ దగ్గర దర్బన్లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది కాబట్టి. ఇక్కడ అదర్ ఏరియాస్ ఏంటంటే ఎన్హాన్స్ కోఆపరేషన్ అమాంగ్ ద 22 మెంబర్స్. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 22 మెంబర్స్. లాస్ట్ మెంబర్ ఏది అని అంటే మాల్దీవ్స్. ఇక్కడ మాల్దీవ్స్ చాలా చిన్న కంట్రీ, సో మాల్దీవ్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ రిగార్డింగ్ ద 18th ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్? సో ఇట్ వాజ్ హెల్డ్ ఇన్, ఫస్ట్ స్టేట్మెంట్ దర్బన్ సౌత్ ఆఫ్రికా ఇన్ నవంబర్ 2, 2018. రీసెంట్లీ ఇట్ వాజ్ హెల్డ్ దేర్ 18th సమ్మిట్. బిఫోర్ దట్ మీన్స్ ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇండోనేషియా. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ మాల్దీవ్స్ అండ్ మయన్మార్ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ ద 22nd అండ్ 23rd మెంబర్స్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ రీజన్. సో ఎర్లియర్ వీ హ్యావ్ డిస్కస్డ్ దట్. సో హియర్ క్లియర్లీ ఇట్ ఈస్ టెలింగ్ ద ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ బికాస్ మయన్మార్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ద 23rd మెంబర్ బికాస్ సౌత్ ఆఫ్రికా వాజ్ అపోజిడ్ డ్యూ టు ఇట్స్ మ్యూచువల్ కన్సెన్సస్ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్. మయన్మార్ మెంబర్షిప్ ప్రపోజల్ వాజ్ నాట్ అప్రూవ్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్. సో లెట్స్ ప్రాక్టీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద సస్టైనబుల్ బ్లూ ఎకానమీ కాన్ఫరెన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ బ్లూ ఎకానమీ. And third statement is, it is held in Nairobi, capital of Kenya. It was organized by Kenya and co-hosted by the Japan and Canada. So all the statements are correct. So next question is, which of the following statement true regarding the Indian Ocean Rim Association? So it is intergovernmental organization was established in on 7 March 1997. And for second statement is, the vision of this IORA is originated during the visit by the నెల్సన్ మండేలా ఆఫ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా ఇన్ 1995. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఐఓఆర్ఎస్ ఎఫెక్స్ బాడీ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ విచ్ మీట్ యాన్యువల్లీ. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. లెట్స్ ప్రాక్టీస్ వన్ మోర్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ రిగార్డింగ్ ద ఐఓఆర్ఏ? ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కోఆర్డినేటింగ్ సెక్రటరీ ఆఫ్ ద ఐఓఆర్ఏ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఇబెన్ మారిషియస్. సో కోఆర్డినేటింగ్ సెక్రటరీ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఇబెన్ మారిషియస్. The second statement is association comprises 21 members of the 7 dialogue partners. Also Indian Ocean Tourism Organization and Indian Ocean Research Group also has the observer status. So here first statement is correct, second statement is wrong because here 22 members recently Maldives was the 22nd Maldives. So 22nd. So here first statement is only correct. So the remaining all are correct only. సో ఎయిడ్స్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకు ఇది ఏ ఏరియాలో మనం చదువుకోవచ్చు అంటే హెల్త్ రిలేటెడ్ ఏరియాలలో చదువుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకు న్యూస్లో ఎందుకు ఉందంటే డిసెంబర్ 1 ఎయిడ్స్ డే కాబట్టి మనం దీన్ని చదువుకోవాల్సి ఉంది. ఇది ఎప్పటి నుండి డిజిగ్నేషన్ వచ్చింది, ఎప్పటి నుండి సెలబ్రేషన్ ఉంది ఇది అంటే 1988 నుండి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైజింగ్ అవేర్నెస్ ఆఫ్ ద ఎయిడ్స్ కాజ్డ్ బై ద హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్. ఇక్కడ అనదర్ టాపిక్ మనం చూసుకున్నట్టయితే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది రీసెంట్గా రాగే అనే ఐటమ్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లోకి యాడ్ చేయడం జరిగింది. సో ఇదేంటి అసలు, ఇది ఏ టాపిక్లో చదువుకోవచ్చు అంటే హిస్టరీలో కల్చర్ గురించి మనం చదువుకోవచ్చు ఆ టాపిక్లో. ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ యునెస్కో యాడ్ చేసింది రెగే అనేదాన్ని. ఇదేంటి అని అంటే ఒక జమైకన్ మ్యూజిక్ అన్నట్టు, దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి ప్రిజర్వేషన్ చేయడానికి. దీని గురించి మనం వివరంగా చూద్దాం. సో లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్ ఆన్ రీగే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద రీగే? ఇట్ ఈజ్ ఏ జమైకన్ మ్యూజిక్ ఆరిజినేటెడ్ ఇన్
from the marginalized group, mainly in Western Kingston. So second statement is, it was started out as a voice of marginalization, but it was now it is played and embraced by the wild cross sections of the society, including gender, ethnic and religious, all groups. First it was marginalized voice. So both are correct. This we have to remember, it is a Jamaican music. ఇక్కడ యునెస్కో లిస్టులో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేది మనం చూసుకున్నట్టయితే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2008లో. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే టు సేఫ్ గార్డ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్. అవేంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఇండియన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్ ఏవేవి ఈ లిస్టులో యాడ్ అయ్యాయి ఇండియా నుండి, అంటే వేదిక్ చాంటింగ్ గురించి, రామ్లీలా గురించి, రామాయణం గురించి, కుట్టి ఆటం, తర్వాత సంస్కృత్ థియేటర్, రమ్మాన్, ఇది ఒక రిలీజియస్ ఫెస్టివల్. అదేవిధంగా ముడియట్టు, ఇది కూడా రిలీజియస్ డ్యాన్స్ డ్రామా కేరళలో. తర్వాత కల్బేలియా ఫోక్ సాంగ్ రాజస్థాన్లో. తర్వాత చోయి డ్యాన్స్, తర్వాత బుద్ధిస్ట్ చాంటింగ్ లడక్, తర్వాత సంకీర్తన అది మణిపూర్లో, డ్యాన్సింగ్ డ్రమ్మింగ్ డ్యాన్సింగ్ అండ్ సింగింగ్ రిచువల్స్ తోటి. తర్వాత యోగా కూడా రీసెంట్గా యాడ్ అయింది, నవరోజు, కుంభమేళ. సో ఇక్కడ మనం వివరంగా చూసుకున్నట్టయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2017లో లాస్ట్ ఇయర్ కుంభమేళ యాడ్ అయింది యునెస్కో ఇంటాంజిబుల్లో. 2016లో నవరోజ్ అనేది యాడ్ అయింది. 2016లో యోగా కూడా యాడ్ అయింది. అంతకు కొద్దిగా ముందు 2014లో ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ యుటెన్సిల్స్, అవి పంజాబ్ ఏరియావి. తర్వాత 2013లో సంకీర్తన, అది మణిపూర్లోని రిచువల్ సింగింగ్, డ్రమ్మింగ్, డ్యాన్సింగ్ అన్నాడు. ఈ లేటెస్ట్వి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2018-19. దీన్ని కూడా మనం ఏ ఏరియాలో చదువుకోవచ్చు అని అంటే ఇక్కడ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో, అదేవిధంగా లేబర్ రిలేటెడ్, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలోని వన్ ఆఫ్ ద బాడీ ఇది. సో ఇది రిలీజ్ చేసింది ఏది, గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2019-18. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఉమెన్కి ఉమెన్ పే శాలరీ వాళ్ళకి ఎలా పే చేయడం జరుగుతుంది అని అంటే అన్ఈక్వల్గా ప్లే చేయడం జరుగుతుంది. అది యావరేజ్గా చూసుకున్నట్టయితే ఉమెన్కి 38% లెస్ దాన్ మెన్ అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది. సో నెక్స్ట్ టాపిక్ సౌభాగ్య, ఇది గవర్నమెంట్ స్కీమ్స్లో చదువుకోవచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా, ఎనర్జీ రిలేటెడ్లో, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్లలో కూడా చదువుకోవచ్చు. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే 8 స్టేట్స్, మన ఇండియన్ స్టేట్స్ 100% అచీవ్ చేశాయి హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ అండర్ దిస్ స్కీమ్ అన్నట్టు. ఆ స్టేట్స్ ఏంటి, మధ్యప్రదేశ్, త్రిపుర, నార్త్ ఈస్ట్, బీహార్, జమ్మూ కాశ్మీర్, మిజోరాం, సిక్కిం, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. సో ఇది 24/7 యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పటివరకు కమిట్మెంట్ ఉంది గవర్నమెంట్ది అంటే 31 మార్చ్ 2019 కల్లా ఇది అచీవ్ చేయాలనేది ఉంది. ఇది పిఐబి నుండి సోర్స్ తీసుకోవాలని జరిగింది. సో ఇక్కడ సౌభాగ్య దీన్ని ఏమంటారు, ప్రధానమంత్రి సుహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అన్నట్టు. సో దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొవైడ్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ టు ఆల్ రిమైనింగ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీలో. తర్వాత ఈ స్కీమ్ కింద ఏముంటుంది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది ఎక్విప్మెంట్స్, ఏమేమి, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, వైర్స్ కావచ్చు, మీటర్స్ కావచ్చు. అదేవిధంగా ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. అదేవిధంగా పవర్ కనెక్షన్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ బోత్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్. ఇది అదేవిధంగా నెక్స్ట్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే December 25th, అది అతని బర్త్ యానివర్సరీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ హెలీ క్లినిక్, ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఇది ఏ ఏరియాలో చదువుకోవచ్చు అంటే హెల్త్లో. సో ఇక్కడ హెలికాప్టర్ క్లినిక్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే యూనియన్ మినిస్టర్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది హెలీ క్లినిక్ అనేది ఫర్ రిమోట్ ఏరియాస్. అవి ఎక్కడెక్కడ అని అంటే జమ్మూ కాశ్మీర్ కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో. ఈ స్కీమ్ కింద మెడికల్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది పీపుల్కి, ఏ అయితే ఏరియాలలో ఇన్యాక్సెసిబుల్ ఏరియాలలో, హిల్ ఏరియాస్లలో ఇది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. సో ఇది మనం ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్లలో చదువుకోవచ్చు. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే యూనియన్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంచ్డ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్. ఇది పిఐబి సోర్సు. ఇక్కడ మనకు యాడ్ ఆన్ పాయింట్స్ కొద్దిగా చూసుకున్నట్టయితే హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ స్టేట్ ఇది లాంచ్ చేయడానికి పాన్ ఇండియా ప్రోగ్రామ్, ఎమర్జెన్సీ ప్రోగ్రామ్, 112 ఇస్ ద ఎమర్జెన్సీ నెంబర్. ఇది లాంచ్ చేయడం వల్ల ఎవరెవరు కనెక్ట్ అవుతుందంటే పోలీస్, ఫైర్, హెల్త్ హెల్త్ ఏరియాస్లోకి హెల్ప్ లైన్. ఇక్కడ అండర్ నిర్భయ ఫండ్ 321 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది.
సో దీనిని దేనికి ఉపయోగిస్తారంటే ఇట్లా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ప్రాజెక్ట్. లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ద నిర్భయ ఫండ్? సో ఇట్ క్యాన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ ఫర్ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో హియర్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మానిటరింగ్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్. అడ్మినిస్టర్ ఈజ్ డిఫరెంట్ అండ్ మానిటరింగ్ ఈజ్ డిఫరెంట్. అడ్మినిస్టర్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్. సో హియర్ ఫర్గాట్ టు గివ్ ద ఆప్షన్స్. మనకి నిర్భయ ఫండ్ గురించి కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఇది గవర్నమెంట్ సెటప్ చేసింది వయలెన్స్ సెక్సువల్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్కి తగ్గించడానికి కోసం అని ఆ ఫండ్ని ఉపయోగించుకోవడం కోసం. సో దీన్ని ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారంటే ఎకనామిక్ అఫేర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్. అదేవిధంగా దీన్ని ఎవరు మానిటర్ చేస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇక నెక్స్ట్ టాపిక్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనేది ఇది ఎందుకు న్యూస్లో ఉంది. సో యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా అపాయింట్ చేసింది చైర్మన్ ఆఫ్ ది అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి. ఎవరిని అంటే సైంటిస్ట్ నాగేశ్వరరావు గుంటూరు. సో నాగేశ్వరరావు గుంటూరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యాడ్ ఆన్ పాయింట్స్, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి చైర్మన్ అపాయింట్మెంట్ చేయడం వల్ల ఈ ఆ సందర్భంగా మనం చదువుకుంటున్నాం. సో ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ ఆన్ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ బోర్డుని ఎప్పుడు 1983లో దీన్ని సెటప్ చేయడం జరిగింది అండర్ యాక్ట్ సెక్షన్ 27 అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 కింద ప్రెసిడెంట్కి పవర్స్ ఇవ్వడం జరిగింది టు క్యారీ అవుట్ సర్టెన్ రెగ్యులేటర్ అండ్ సేఫ్టీ ఫంక్షన్స్ అండర్ దిస్ యాక్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ముంబైలో హెడ్ క్వార్టర్స్లో. నెక్స్ట్ టాపిక్ ఇంక్లూజివ్ వెల్త్ రిపోర్ట్ 2018. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది? రీసెంట్గా ఇంక్లూజివ్ వెల్త్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ వెల్త్ రిపోర్ట్ 2018. ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ అదర్ పార్ట్నర్స్. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా న్యూస్లో ఉంది. సో ఇది గవర్నెన్స్ పార్ట్లో మనం చదువుకోవచ్చు కరప్షన్ రిలేటెడ్. ఇది ఎందుకు న్యూస్లో ఉందా అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది గవర్నమెంట్కి ఒక పిటిషన్ ఛాలెంజ్ చేయడంలో. సో అది ఏంది అని అంటే గవర్నమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేద్దాం అనుకుంటుంది. దానివల్ల ఈ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు ముందు. సో ఇక్కడ ఇష్యూస్ ఏంటి అని అంటే సెక్షన్ 17A1 దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తర్వాత సెక్షన్ 13(1)(D)(2) రిమూవ్ చేస్తున్నారు అండర్ కరప్షన్ యాక్ట్. సో ఈ ఇంట్రడ్యూస్ చేసేది ఏంటి అని అంటే ఎప్పుడైతే కరప్షన్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నామో ఆ కేసెస్కి పక్కాగా పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్కు. సో క్రిమినల్ మిస్కండక్ట్ అనేది ఉంది ఈ యాక్ట్ నుండి. ఎందుకంటే ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఎలిగేషన్స్లలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి మిస్కండక్ట్ మీద క్రిమినల్ అఫెన్స్ అనేది. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. సో ఇది మనకు ఎందుకు న్యూస్లో ఉంది? ఇది ఏ టాపిక్లో చదువుకోవచ్చు? ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో చదువుకోవచ్చు. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే నవంబర్ 25th వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్ మీద. సో దీని థీమ్ ఏంటి అని అంటే ఆరెంజ్ ద వరల్డ్ అండ్ హియర్ మీ టూ. సో ఇక్కడ యాడ్ ఆన్ పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారంటే జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితిలోని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో డిసెంబర్లో 1999లో చేశారు. సో ఈ డే అనేది ఎవరి జ్ఞాపకార్థం అనంటే మీరాబల్ సిస్టర్స్ అనేది. వీళ్ళు ఎవరు అనంటే పొలిటికల్ యాక్టివిస్టులు. వీళ్ళు డెమోనికన్ రిపబ్లిక్ నుండి. సో వాళ్ళు బ్రూటల్గా అసాసినేట్ చేయడం జరిగింది అప్పుడు డిక్టేటర్షిప్ టైంలో 1932-1961 టైం. అప్పుడు 1960లో అసాసినేషన్ చేయడం జరిగింది. లెట్స్ ప్రాక్టీస్ వన్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ద ఉమెన్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ నవంబర్ 25th అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1999. సో బోత్ ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.